గోవిందాయ నమః. నారాయణ స్వరూపులైన ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు టాపిక్ మాట్లాడుకోవడానికి ముందు ప్రేక్షకులకు చిన్న గమనిక. 2014లో ద్వారకా శంకరాచార్య శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారు సాయిబాబాను పూజించకూడదని ఉద్యమం లేవదీసిన తర్వాత షిరిడీ సంస్థానం వాళ్ళు ప్రచురించిన సాయి సత్చరిత్రము అనే ఈ పుస్తకాలలో చాలా మార్పులు చేర్పులు చేశారండి. అంతకుముందు పాత వర్షన్స్లో ఉన్న ఈ షిరిడీ సాయిబాబాని డ్యామేజ్ చేసే విషయాలు ఏమైతే ఉన్నాయో అవి తర్వాత ప్రచురించిన కొత్త వర్షన్స్లో లేకుండా జాగ్రత్త పడ్డారు. ఉదాహరణకి ఈ సాయిబాబా తుని దగ్గరే మలమూత్ర విసర్జన చేసేవాడని, అలాగే గంగానదితో తనకి ఎట్టి సంబంధము లేదన్నాడని, అలాగే తాను ఎన్నోసార్లు తన భక్తులతోటి తాను మహమ్మదీయుడని చెప్పినట్లుగా, అలాగే అతడు స్త్రీలని బూతులు తిడుతూ ఉన్నట్లుగా, మసీదు దగ్గర మేకలు మాంసం కోసము కోస్తూ ఉన్నట్లుగా ఉన్న ఇంకా ఎన్నో విషయాలు, హిందూ సాంప్రదాయంలో అభ్యంతరం కలిగించే విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రచురించకుండా తర్వాత వర్షన్స్లో ఏవైతే కొత్త పుస్తకాలు ఉన్నాయో వాటిలో ఇలాంటి విషయాలు లేకుండా షిరిడీ సంస్థాన వాళ్ళు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక్రాల భరద్వాజ్ గారి శ్రీ సాయిలీలామృతం పుస్తకం కూడా ప్రతిసారి కొత్తగా ప్రచురించేటప్పుడు కొన్ని అభ్యంతరకరమైన విషయాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రచురించు వస్తున్నారండి. మేము ప్రతి గురువారము ఈ సాయిబాబా సిరీస్ మొదలుపెట్టాక మేము గమనించిన విషయాలు ఇవన్నీను, అలాగే ప్రతి వీడియోలోనూ నేను మాట్లాడుతున్నది ఈ సాయిలీలామృతం పుస్తకము, షిరిడీ సంస్థానం వాళ్ళ పుస్తకము, ఇవి పాత వర్షన్స్ అండి. ఇప్పుడు వస్తున్న కొత్త వర్షన్స్లో చాలా విషయాలు లేకుండా తీసేసి జాగ్రత్త పడి ప్రింట్ చేస్తున్నారు. వాళ్ళ వ్యాపారము దెబ్బతినకుండా ఉండటం కోసము షిరిడీ సంస్థానం వాళ్ళు వేసిన ఎత్తుగడ ఇది. దయచేసి ప్రేక్షకులు గమనించగలరు. ఇకపోతే ఈరోజు టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. శ్రీ సాయిలీలామృతము ఇక్రాల గారి పుస్తకంలో ఇక్రాల గారు రచించిన ఈ పుస్తకము ఎంతో మహిమ కలిగినది, ఎంతో విలువ కలిగిన పుస్తకం అని ప్రచారం చేయడం కోసము వాళ్ళు ఈ పుస్తకం చివరిలో కొందరు సాయిభక్తులకి ప్రత్యేకించి ఈ పుస్తకం చదివిన తర్వాతే చాలా గొప్ప గొప్ప అనుభవాలు కలిగాయని, ఈ షిరిడీ సాయిబాబా కరలోనే కాదు భౌతికంగా కూడా ఎంతోమందికి సాక్షాత్కరించినట్లుగా, ఎంతోమంది భక్తులు ఈ ఇక్రాల గారికి ఉత్తరాలు రాసినట్లుగా వాటిని కూడా కొన్ని ఇక్కడ పుస్తకం చివరిలో ప్రచురించారు. దాన్ని బట్టి ఈ పుస్తకం చాలా గొప్పదని మనం అందరం అర్థం చేసుకోవాలి, దీనిని మనం నమ్మాలి అని వారి ప్రధాన ఉద్దేశ్యము. సరే, ఈ పుస్తకంలో ఒక భక్తుడికి జరిగిన అనుభవం గురించి రాశారండి. ఇక్రాల గారి సాయిలీలామృతం పుస్తకం 230వ పేజీలో కానీ ఒకసారి పరిశీలిస్తే ఇక్కడ వారి అనుభవం రాశారండి. చదువుతూ మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. కర్నూలు నుండి ఒక భక్తుడు ఇలా రాశారు. మేము పారాయణ మొదలుపెట్టినప్పటి నుంచి మహనీయులు మా ఇంటికి రావడం జరుగుతున్నది. కర్నూలులో శ్రీ ఖాన్ సాహెబ్ అనే మహనీయులు ఎప్పుడూ ధ్యానంలో ఉంటూ, ఎవరితో పలుకకుండా పిచ్చివానిలా తిరుగుతూ భక్తులను తరిమేస్తుండేవారు. వారిని తరచుగా దర్శిస్తూ వారు మా ఇంటికి వస్తే బాగుండు అనుకునేవాడిని, కానీ పిలిచే ధైర్యం లేదు. అక్టోబర్ 18, 1984 సాయంత్రం 4 గంటలకు నేను నమస్కరించగానే వారు మంచినీళ్ళు తర్వాత బిర్యానీ కావాలన్నారు. అవి తెప్పించే లోపలే వారు నా చేయూతతో లేచి ఒక రిక్షాలో కూర్చొని నన్ను ప్రక్కనే కూర్చోమన్నారు. వారి దగ్గరికి వెళ్ళడమే భయము, పక్కనే కూర్చోవడానికి మరీ భయము. ఒక పక్కగా ఒదిగి కూర్చొని రిక్షాను మా ఇంటికి పోనీయమన్నాను. ఇల్లు చేరగానే ఇంట్లో సత్సంగంలోని భక్తులందరూ బయటకొచ్చి వారి దర్శనం చేసుకున్నారు. స్వామి, బిర్యానీ ఉన్నదా అన్నారు. నేను మాంసం ఉన్నదని చెప్పి మా ఇంట్లో తయారైన చపాతీలు తెప్పించిన ఆ మాంసము కూర, మాంసాహార పొట్లము తీసుకున్నాను. వెంటనే ఆయన మళ్ళీ నన్ను రిక్షాలో కూర్చోబెట్టుకొని బయలుదేరి లాల్ మసీదు పక్కన ఒక హోటల్లోకి వెళ్ళి నేను తెచ్చిన చపాతీలే తిన్నారు. ఈ అదృష్టము
నాకు సాయి సచ్చరిత్ర పారాయణ వలనే కలిగింది. అదండి ఈ భక్తుడికి కలిగిన అనుభవము మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ హిందూ భక్తుడు సాయిబాబా పుస్తకం పారాయణ చేయడం మొదలుపెట్టిన దగ్గర నుండట వాళ్ళ ఇంటికి మహనీయులు రావడం ప్రారంభించారట. ఎవరా మహనీయులు? ఏదో శంకరపీఠం వారో, లేదంటే జియంగారులో, లేదంటే నిత్యము గాయత్రి ఉపాసన రామనామ స్మరణ చేసే మహనీయులు అనుకునేరు. దర్గాలలో పీర్ల సమాధుల పక్కన పిచ్చోళ్లలాగా పడుండే మహమ్మదీయ ఫకీర్లు అన్నమాట వాళ్ళని. వీళ్ళు మహమ్మదీయులుగా భావిస్తున్నారు. ఈ సాయిబాబా పుస్తకం చదవడం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళందరూ కూడా ఈ హిందువుల ఇళ్ళకి రావాలని కోరుకుంటున్నారు. కర్నూలులో మరప్పట్లో ఖాన్ సాహెబ్ అనేసి ఒక పిచ్చివాడు లేదంటే ఫకీర్ అనుకోండి, అక్కడ మహమ్మదీ పీర్ల దర్గాల దగ్గర పడుంటాడనమాట, సమాధుల దగ్గర. ఆ పడుండే ఆయనట ఈ భక్తుడు సాయి పుస్తకం చదవడం మొదలుపెట్టాక తరచుగా దర్శించడానికి వెళ్తున్నాడట. అంటే ప్రతిరోజు ఆ పీర్ల సమాధుల దగ్గర పడి ఉండే ఆ పిచ్చి ఆయన చూసిరాడని వెళ్తున్నాడనమాట. వెళ్ళగా వెళ్ళగా ఆ పిచ్చి అతనికి కూడా ఇతను అలవాటు పడిపోయాడు. అలవాటు పడిపోయాక కాస్త మాట్లాడటం మొదలుపెట్టాడు. సహజంగా మతిస్థిమితం సరిగ్గా లేని వాళ్ళు ఏం చేస్తారంటే కొత్త వాళ్ళు ఎవరైనా కనిపిస్తే రాళ్ళు విసిరేయడము తరవేయడం చేస్తారనమాట. ఇతను రోజు కాసేపు వెళ్ళి దూరంగా నిలబడి చూడగా 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 ఆ పిచ్చివాడికి ఇతను అలవాటు అయిపోయాడనమాట. అలవాటు అయిపోయాక ఒకరోజు పలకరించాడట. పలకరించి ఏమడిగాడు? మంచినీళ్ళు, బిర్యానీ కావాలని అడిగాడట. మరి నిరంతరము ధ్యానంలో ఉండే మహనీయుడికి బిర్యానీ ఎందుకండి? అంటే ధ్యానం చేసే మహనీయులు బిర్యానీ తింటారా? తినొచ్చా? నిషిద్ధాహారాలు? శాస్త్రంతో ఇక్కడ పనిలేదు. ఈ సాయి భక్తులకి ఎవరు తలజడి పిచ్చోళ్ళలాగా సమాధుల దగ్గర తిరుగుతుంటే వాళ్ళందరూ అవధూతలే, వాళ్ళందరూ మహనీయులే. సరే, ఈ మహమ్మదీయ మహనీయుడు ఈ భక్తుడిని మంచినీళ్ళు బిర్యానీ కావాలని అడిగాడట. సరే, అది తెప్పించాలని చేసి హోటల్ నుండి తెప్పించే లోపల పనిలో పనిగా ఒక రిక్షాను కూడా పిలుచుకొచ్చేసి నిదానంగా అతను తీసుకొని ఆ రిక్షా ఎక్కాడట. అతను పక్కన కూర్చోవాలంటేనే ఇతనికి భయంగా ఉందట. మరి అంత భయంగా ఉన్నప్పుడు ఎందుకండి వెళ్ళడం? ఎంతోమంది శంకరాచార్య పీఠాలలోని మహాత్ములను చూస్తూ ఉంటాము, జియంగారులను చూస్తాము, నిరంతరము రామనామము స్మరించే మహాభక్తుల్ని చూస్తూ ఉంటాము. వాళ్ళని చూసినప్పుడు మనకి ఎవరికి భయం కలగదే? గౌరవము భక్తిభావం కలుగుతాయి వాళ్ళపైన, అంతే. భయం కలుగుతుందా చెప్పండి? ఇతన్ని చూడగానే ఇతడు భయపడిపోతున్నాడు అనమాట. అంటే అవతల మహమ్మదీయుడు అవతారం అలా ఉంది, కానీ ఇతనికి మాత్రం అతడు మహానుభావుడే, భగవంతుడే సాక్షాత్తు. సరే, ఆ భగవంతుడిని తీసుకొని రిక్షా ఎక్కించుకొని సరాసరి ఇంటికి వచ్చేసాడు ఈయనకి. ఇంట్లో ఏం జరుగుతుందో చూడండి. ఇంట్లో సత్సంగంలో ఉన్న భక్తులందరూ కూడా బయటకు వచ్చి గబగబా ఈ మహమ్మదీయ మహాత్ముడి దర్శనం చేసుకున్నారట. అంటే ఇంట్లో కూడా పెట్టాడు కొలువు. తాను చెడ్డకోతి వనమెల్లా చెడగొట్టిందని సామెత ప్రకారము ఈ సాయి భక్తులు ఒకడు ఈ పుస్తకం చదివి ఆ పైత్యం తెలగెక్కించుకొని ఆ చుట్టుపక్కల 10 మందిని కూడా పోగేసి ఇంట్లో చేర్చి ఈ పుస్తకం చదివించడము, సాయిబాబా భజనలు చేయటము మొదలు పెట్టేస్తారన్నమాట. సత్సంగం అంటే ఏదో రామాయణం భారత భాగవత కథ కాలక్షేపం కాదు. ఇక్కడ సత్సంగము అంటే 10 మంది ఒక చోట చేరి ఈ సాయిబాబా తురక పుస్తకం చదవడము, సాయిబాబా మీద ఏవో పాటలు భజనలు రాసి భజనలు చేయడము. ఈ సత్సంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా గబగబా బయటకు వచ్చి సాక్షాత్తు సాయిబాబానే వచ్చాడు, సాక్షాత్తు భగవంతుడే వచ్చాడు అని భావించి ఈ ఖాన్ సాహెబ్ అనే ఆయన దర్శనం చేసుకోవడం మొదలుపెట్టారట. ఈ ఆయనకు మాత్రం అవే పట్ల బిర్యానీ ఉన్నదా అని అడుగుతున్నాడు ఆయన. వాళ్ళందరినీ కూడా పట్టించుకోకుండా ఈ రిక్షాలో తీసుకొచ్చిన ఈ భక్తుడిని బిర్యానీ ఉందా బిర్యానీ ఉందా అని బిర్యానీ కోసం కలవరుస్తున్నాడు అనమాట. ఆయనేమో ఇంట్లో ప్రస్తుతానికి మాంసం కూర చపాతీలు ఉన్నాయని చెప్పి ఆ మాంసం కూర చపాతీలు ప్యాక్ చేయించి ఆ బయట హోటల్ నుండి బిర్యానీ ప్యాకెట్ కూడా తెప్పించి ఈ బిర్యానీ ఆ మాంసం కూర చపాతీలు మొత్తం అంతా ప్యాక్ చేసి మళ్ళా రిక్షా ఎక్కించుకొని బయలుదేరి లాల్ మసీదు పక్కన ఒక హోటల్ దగ్గరికి వెళ్ళి ఆయన ఎప్పుడు అక్కడ పడుంటాడు కాబోలు అక్కడ కూర్చోబెడితే శుభ్రంగా ఆయన ఇతను ప్యాక్ చేసి వచ్చిన చపాతీలు ఆ మాంస కూర బిర్యానీ తినేశాడట. ఇంతటి అదృష్టము కూడా ఈ కర్నూలు సాయి భక్తుడికి సాయిబాబా పుస్తకం పారాయణం చేయడం వల్లనే కలిగిందట. పొంగిపోతున్నాడు ఆయన. ఏమదృష్టము? ఉలుకు పలుకు లేకుండా దర్గాలో పీర్ల సమాధుల పక్కన పిచ్చి పిచ్చి చుప్పులు చూసుకుంటూ పిచ్చిగా అరబీలో ఉర్దూలో ఏదో అరుచుకుంటూ పడి ఉన్న ఖాన్ సాహెబ్ అనే ఒక మహమ్మదీయుడిని మహాత్ముడిని చేసి పడేసి
ఆయన ఎక్కడైతే పిచ్చి పిచ్చిగా ఉర్దూలో ఏదో వల్లించుకుంటూ పడుంటే అది ధ్యానము అనేసి వీళ్ళు భావించి ఈ శిర్డీ సాయిబాబా పుస్తకం చదివిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దేవుడని ఆయనకు భజన చేసి ఆయన తీసుకొచ్చి ఆయన సాయిబాబా అనే సాక్షాత్తుని చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ప్రచారం చేసి ఆయనేమో మరి మహమ్మదీయుడు కదా ఎంతమంది కనపడినా కూడా ఆయనకు ముందు బిర్యానీ గుర్తొస్తుంది అనమాట. ఆయన బిర్యానీ కావాలని అడిగితే బిర్యానీలు ఇంట్లో ఉండే మాంసం కూర ఇవన్నీ కూడా చక్కగా ప్యాక్ చేసి ఇచ్చి ఆహాహా ఈతనికి నేను గంగా బిర్యానీ పెట్టగలిగాను ఎంత అదృష్టము పూర్వజన్మ సుకృతము ఇది పూర్వజన్మలో నేను చేసిన తపస్సుల ఫలితము అని ఇక్కడ ఈ భక్తుడు పొంగిపోతున్నాడండి. ఇది భక్తి అంటారా లేదంటే దీన్ని పిచ్చి అంటారా? ఈ కథ బట్టి అర్థమైంది ఏంటంటే ఈ సాయిబాబా పుస్తకాలు పారాయణ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఈ సాయి భక్తులు ఇళ్ళకి ఎలాంటి మహనీయులు వస్తారో మీరందరూ ఒకసారి గమనించండి. సమాధుల దగ్గర నిరంతరము పడి పిచ్చి పిచ్చిగా అరబీలో ఏవో ఉచ్చరించుకుంటూ గడిపేసే ఫకీర్లందరూ కూడా హిందూ నీళ్ళల్లోకి వచ్చి చేరుతున్నారు. ఈ సాయిబాబా పుస్తకాలు చదవడం మొదలుపెట్టిన తర్వాత హిందువులు బుద్ధులు ఎలా మారుతున్నాయో జాగ్రత్తగా దయచేసి గమనించండి. దర్గాలలో పీర్ల సమాధుల పక్కన పడి ఉండే మహమ్మదీయ ఫకీర్లందరినీ కూడా అవధూతల లిస్టులో ఈ సాయి భక్తులే చేర్చేశారు. మహాత్ముల లిస్టులో, దత్తాత్రేయ స్వామివారి అవతారాల లిస్టులో, భగవంతుడి అవతారాల లిస్టులో ఈ పీర్ల సమాధుల దగ్గర పడి ఉండే మహమ్మదీయ ఫకీర్లను తీసుకొచ్చి సాయి భక్తులు చేర్చేశారు. ఆ తురక ఫకీర్లకి మాంసం కూరలో బిర్యానీలు పెట్టి మా మహాభాగ్యము అని పొంగిపోతున్నారు ఇక్కడ హిందువులు. ఈ సాయిబాబా పైత్యం తలకెక్కితే హిందువులు ఎలా మారిపోతారో దయచేసి ప్రేక్షకులు గమనించండి. రామాయణ భారత భాగవతాది సద్గ్రంథాలలోని ధర్మాన్ని ఆచరించాలి, ఆ గ్రంథాలలోని మహాపురుషుల ఆచరణని మనం కూడా పాటించాలి, కనీసం అందుకోసం ప్రయత్నం చేయాలి, అలాంటి గ్రంథాలను నిరంతరం చదువుతూ ఉండాలి. ఈ ఆలోచనలు ఏమీ లేకపోగా ఒక తురక ఫకీర్కి బిర్యానీ తినిపించి ఇది నా పూర్వజన్మ సుకృతము సాక్షాత్తు సాయిబాబాకే నేను పెట్టగలిగాను అని ఫీల్ అవుతున్నాడు ఇక్కడ ఈ భక్తుడు. అంటే ఈ సాయి మతము హిందువులను ఎంత పిచ్చివాడని చేస్తుందో దయచేసి గమనించండి. ప్రారంభం నుండి కూడా భారతదేశము హిందూ సంస్కృతి ఇతర దేశాల వాళ్ళందరికీ కూడా జ్ఞానాన్ని పంచింది. అలాంటి వేదభూమిలో ఇలాంటి దిక్కుమారిన పాషండ మతాలు మొత్తం పుట్టుకొచ్చి హిందువులను ఎంతటి పిచ్చివాళ్ళని చేస్తున్నాయో, ఎంత అజ్ఞానంలో పడేస్తున్నాయో, హిందువులని వాళ్ళ సాంప్రదాయాలని ఎంత నాశనం చేస్తున్నాయో దయచేసి హిందువులు గమనించండి. దయచేసి హిందువులకు నేనుండైనా కళ్ళు తెరవండి. ఇలాంటి పాషండ మతాలని భూమి మీద లేకుండా తరిమివేయడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయండి. లోకా సమస్త సుఖనోభవంతు. కృష్ణార్పణం.